ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయములకు స్వాగతం నా పేరు తాడీశ్వర్ నిన్నటి రోజున మనం ఒక లక్ష్యం సాధించడానికి మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనకు వస్తున్న ఆటంకాల గురించి మనం తెలుసుకున్నాం కదండి ఈరోజు మరికొన్ని ఇబ్బందుల గురించి మనం తెలుసుకుందాం చాలామంది వాళ్ళ లక్ష్యం కోసం రాత్రిం పవళ్ళు ఎంతో కష్టపడి కృషి చేస్తారండి కానీ తీరా చూస్తే ఆ కష్టం వాళ్ళకి ఫలించదు దీనికి ఒకటే కారణం అండి కాలం కలిసి రాకపోవడం ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక మంచి సమయం ఒక చెడు సమయం అన్నది ఖచ్చితంగా ఉండి తీరుతుంది మంచి సమయంలో మనం ఏది చేసినా ఏది తలపెట్టినా సరే మనం విజయం సాధించేస్తాం కానీ చెడు సమయం అన్నది ఒకటి ఉంటుంది ప్రతి మనిషి అనుభవించక తప్పదు మనం ఎంత కష్టపడినా సరే మనకు ఆ ఫలితం మాత్రం రాదు అలాగని చెప్పి మనకి రావట్లేదు కదా అది అని చెప్పి చేతులు కట్టుకొని కూర్చోకూడదు దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి నాకు ఇది ఎందుకు రాదు అని చెప్పి పరితప్పిస్తూ దానికోసం ఇంకా ఇంకా కృషి చేస్తూ ఉంటే తప్పకుండా భగవంతుడు ఏదో ఒక రోజు దాని ఫలితాన్ని తప్పకుండా మనకిస్తాడండి అలాగని చెప్పి మీ లక్ష్యం స్తోమతకు మించింది అనుకోండి ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి పెట్టడం అంత అవసరం లేదు మీకు అది సాధ్యం కానప్పుడు మిమ్మల్ని మీకు భగవంతుడు వేరే మార్గం చూపిస్తున్నాడని అర్థం ఒక్కొక్కసారి మనం ఒకదాని కోసం ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకు ఇంకొకటి అనుగ్రహిస్తాడు దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తున్నానండి ఒకప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు ఆ ఉద్యోగం అంటే ఆయనకి అమితమైన ప్రేమ చాలా ఇష్టం ఎలాగోలా కష్టపడి ఆ ఉద్యోగానికి ప్రయత్నం చేశారు వస్తుందేమో అని ఆశపడ్డారు కానీ అదే సమయంలో ఇంకొక ఉద్యోగానికి కూడా ఎందుకో ఆయనకి ఎందుకు అనిపించిందో వేరే ఉద్యోగానికి కూడా ఆయన అప్లై చేసుకున్నారు ఆయన అనుకున్నది జరుగుతుందేమో అని అనుకున్నారు కానీ భగవంతుడు ఆయన తలరాతును వేరే విధంగా రాశాడనమాట మొత్తానికి ఆయన అనుకున్న ఉద్యోగం రాలేదు వేరే శాఖలో ఆయనకి ఉద్యోగం అన్నది వచ్చింది కలాం గారు చాలా దిగులుగా కాశీకి వెళ్ళారనమాట అక్కడ ఒక స్వామీజీ ఆయన్ని గమనించారు ఎవరు నువ్వు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అని ఆ స్వామీజీ కలాం గారిని అడిగారు అప్పుడు కలాం గారు నా పేరు కలాం నేను ఫలానా ఉద్యోగం కోసం నేను ప్రయత్నం చేశాను కానీ నాకు అది రాలేదు ఈ ఉద్యోగం వచ్చింది అని ఆయన చెప్పారు అప్పుడు ఆ స్వామీజీ అన్నారు నిన్ను ఎక్కడికి చేర్చాలో నీ గమ్యం ఏంటో భగవంతుడికి తెలుసు కాబట్టి ఆయన ఇచ్చిందేదో ఏదో నువ్వు తీసుకొని తృప్తిపడు అప్పుడు నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్పారనమాట కలాం గారు ఆ స్వామీజీ చెప్పిన మాటలకి కొంచెం ఓరట చెంది మొత్తానికి భగవంతుడు ఏ ఉద్యోగం అయితే ఆయనకు అందించారో ఆ ఉద్యోగంలో ఆయన వెళ్ళి జాయిన్ అవ్వారు కలాం గారు ఆయన చివరి వరకు కూడా మనకు ఆయన పనిచేస్తున్న శాఖలో ఎన్ని సేవలు అందించారో మనందరికీ తెలిసిన విషయమే నేను మీకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు ఆయన ప్రయత్నం చేసింది విమానాల శాఖలో పని చేయాలనేది ఆయన కోరిక అనమాట కానీ భగవంతుడు ఆయనకి ఒక శాస్త్రవేత్తగా ఆయన జీవిత గమ్యాన్ని నిర్ణయించాడనమాట అబ్దుల్ కలాం గారు మనందరికీ ఎన్నో సేవలను అందించడం కోసమే ఆయనకి ఆ శాస్త్రవేత్త ఉద్యోగం వచ్చేటట్టుగా అనుగ్రహించారనమాట కాబట్టి భగవంతుడు ఇచ్చిన దానితో మనం తృప్తి పడితే దానివల్ల మనకొక ప్రయోజనం ఉంటుంది అవతల వాళ్ళకి కూడా దానికో దానివల్ల ప్రయోజనం అన్నది ఉండొచ్చు కాబట్టి మనం అనుకున్నది జరగనంత మాత్రాన నిరుత్సాహ భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందడం అలవాటు చేసుకోవాలి మన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇంకొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవేంటంటే మన మీద మనకి నమ్మకం లేకపోవడం నిజమండి చాలామందికి చాలా ప్రతిభ ఉంటుంది కానీ వాళ్ళ చుట్టూ ఉన్న జనాలు వాళ్ళని నీకు అది తెలీదు నీకిత్తే తెలీదు నువ్వు దేనికి పనికిరావు ఇటువంటి మాటలతో వాళ్ళని నిరుత్సాహపరిచేసరికి వాళ్ళంతటా వాళ్ళు అనేసుకుంటారు నేను దేనికి పనికిరాను నాకు ఎందులోనే ప్రతిభ లేదు నాకు ఏ విషయమూ తెలియదు అని తెగ దిగులు పడిపోతూ ఉంటారు దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఆ దిగులు నుండి ఆ భయం నుండి ముందు బయటకు రండి ప్రతి మనిషికి కూడా భగవంతుడు ఏదో ఒక ప్రతిభను ఇచ్చి తీరుతాడు ప్రతిభను ఇవ్వకుండా మాత్రం ఉండడు మీలో ఏ ప్రతిభ దాగు ఉందో అది మీకు మీకునే తెలుసుకోవాలి ఒక్కసారి మీకు ఏం వచ్చు ఏం రాదు అన్నది మీ అంతటి మీరు పరిశీలన చేసుకోండి మీరు ఎందులో ఆరితేరిన వాళ్ళు మీకు ఏదంటే బాగా వచ్చు ఏ విషయం మీరు బాగా చెయ్యగలరు అన్నది ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి మీ మీ అంతట మీరుగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోవద్దు ఒకవేళ మీ దగ్గర నిజంగా ఏ ప్రతిభ లేకపోయినా సరే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి మీకు ఏ విషయం అంటే బాగా ఇష్టం వంటలు అంటే బాగా ఇష్టమా చదువు ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి మనం బ్రతకడానికి కాబట్టి మీకు వంటలంటే అంటే వంటల్లో వంటలు చేయడంలో ఆరితారండి లేదు మీకు కంప్యూటర్ అంటే ఇష్టం అంటే వాటికి సంబంధించిన కోర్సులు చేసుకొని వాటిలో ఆరితారండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు బ్రతకగలిగేలా మీకంటూ ఒక కళని రూపొందించుకోండి ఏదో ఒక రోజు మీరు రూపొందించుకున్న ఆ కళతోటే మీరు ఈ ప్రపంచాన్ని జయించగలిగేంత శక్తిని పొందుతారు అప్పుడు ఏ ప్రపంచం అయితే మిమ్మల్ని చిన్న చూపు చూసిందో ఆ ప్రపంచమే మీకు జేజేలు కొడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక నుండి నాకు ఏమీ తెలీదు నేనేమీ చెయ్యలేను వాళ్ళందరూ అలా అంటున్నారు నన్ను ఎలా అంటున్నారు ఇటువంటి మాటల్ని పక్కన పెట్టండి మన లక్ష్యాన్ని చేరుకోవడంలో మనకు అడ్డొస్తున్న ఇంకొక బలహీనత ఏంటంటే పిరికితనం అయ్యే బాబోయ్ నేను ఇది చేయగలను లేదో వీళ్ళందరూ చూస్తే ఏమనుకుంటారు ఈ పని నేను చేస్తే చులకనైపోతానేమో అన్నటువంటి పిరికితనాన్ని ముందు వదిలిపెట్టండి పిరికితనం భయమే మీ నిజమైన శత్రువులని మీరు గుర్తించండి నేను ఎందుకు చెయ్యలేను నేను ఎందుకు సాధించలేను అన్నటువంటి ఒక నమ్మకాన్ని మీలో పెంచుకోండి ఆ నమ్మకమే మిమ్మల్ని గెలిపించి తీరుతుంది కాబట్టి ముందు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఇక మానండి మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించండి కాబట్టి మనం మన లక్ష్యానికి వస్తున్న ఆటంకాలన్నిటినీ కూడా మనం జయించినట్లయితే విజయం మన సొంతం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే